మెదక్ జిల్లా శివంపేటలో పశువులకు నట్టల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. మండల కేంద్రమైన శివంపేటలో ప్రభుత్వం పశువులకు దూడలకు పంపిణీ చేస్తున్న నట్టల నివారణ మందులను పశువైద్యాధికారి వినోద్ కుమార్ పశువులకు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వినోద్ మాట్లాడుతూ పశువులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత నట్టల మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పశువులకు నట్టల నివారణ పంపిణీ వల్ల వాటికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోందని, అదేవిధంగా పశువులకు ఆకలి మంచిగా పెరిగి సీజన్ వ్యాధులకు రాకుండా మాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. వార్డ్ మెంబర్ రాజు, పశువైద్య సిబ్బంది తదితరులు ఇక్కడ పాల్గొన్నారు. ఈ రోజు శివంపేట మండలంలోని శివంపేట విలేజ్ లో ఆవులకు గేదెలకు నట్ల మందు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ ఆదేశాల మేరకు మా మండలంలో క్రమం తప్పకుండా అన్ని నివారణ కార్యక్రమాలు చేపడుతున్నాము. అందరూ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, నెక్స్ట్ మళ్ళీ ఆకలి కూడా బాగా తీసుకొని ఎటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా వ్యాక్సినేషన్ చేయడానికి ముందు డీవామింగ్ చేసినట్లయితే పశువులలో మంచి ఫలితాలు, దిగుబడి కూడా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.